విచ్చేసినందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్పెషలీ స్మార్ట్ ఉస్తాద్ రామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోహిత్ అన్న, గ్లాడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. యా, సో వివేక్ లేడు, వివేకాత్రేయ. అంటే ఇనిషియలీ కథ నాకు చెప్పేటప్పుడు ఒక మేనేజర్ ఫోన్ చేసి, విష్ణు ఒక సినిమా చేస్తున్నారంట, మిమ్మల్ని కూడా అనుకుంటున్నారు అందులో అని చెప్పి ఫోన్ చేశారు. అంటే విష్ణు చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా కథ, అంటే యూజువలీ కథ వినక్కర్లేదు, బికాస్ విష్ణు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అలాంటివి, తను ఎంచుకున్న పాత, తను చేస్తున్న సినిమాలు, వి ఆల్ వి బిన్ సీయింగ్ ఇట్. సో విష్ణు, గ్లాడ్ టు బి అ పార్ట్ అగైన్. అప్పట్లో చిన్న రోల్, బట్ దిస్ ఇస్ లైక్ బ్రోచెవరెవరులలో చాలా, ఐ మీన్ ఈవెన్ దో మన ఇద్దరం మళ్ళీ ఫ్యూ సెకండ్సే ఉంటాం, బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. అలాగే వివేక్ ఆత్రేయ గురించి చెప్పాలి అంటే, యూజువలీ మనకి డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది డైరెక్టర్స్కి మనం అంటే యునో వాళ్ళకి మన బుర్ర ఎక్కువ వాడకుండా డైరెక్టర్ ఏం చెప్తాడో చేసేయాలనిపిస్తుంది. అలాంటి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, చాలా క్లారిటీ, అట్మోస్ట్ క్లారిటీ ఆన్ వాట్ హీ వాంట్స్ టు డూ. అట్ ద సేమ్ టైమ్ యాక్టర్స్ని ఎలా ట్రీట్ చేయాలి, యాక్టర్స్కి ఏం చెప్పాలి, ఇన్పుట్స్ ఎవ్రీ డీటెయిలింగ్. అంటే వివేక్ విషయంలో, ఓకే వివేక్ నువ్వు ఏం చెప్తే నేను చేసేస్తాను, నా బుర్ర అయితే వాడను, ఇంట్లో పెట్టొస్తా అన్నట్టు నేను, దట్స్ హౌ ఐ డిడ్. అండ్ సుమ గారు నాకు ముందే ఇచ్చేసారు, యూజువలీ మిగతా వాళ్ళు మాట్లాడితే నేను విని కొన్ని తీసుకొని చెప్పేస్తుంటాను, ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అగైన్ రామ్, రామ్ గురించి చెప్పాలి, ఐ మీన్ స్మార్ట్ ప్రీ రిలీజ్లో చెప్దాం అనుకున్నాను, కానీ మీరు ఐ థింక్ రామ్, ద ఇనిషియల్ ఇంప్రెషన్ రామ్ గురించి నాకు ఉండింది ఏంటంటే, కొంచెం స్వాగ్, చిన్న ఆరగంట్ ఉంటాడేమో, చిన్న అలా అని అనుకున్నా, ఓకే ఇనిషియల్లీ అలా అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ, ఆఫ్టర్ డూయింగ్ స్మార్ట్ విత్ యూ, యువర్ స్వీటెస్ట్ పర్సన్ అవే మట్ మ్యాన్. అంటే సీరియస్లీ యు ఆర్ టూ గుడ్. అండ్ ఇదంతా స్మార్ట్లో చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ ఇప్పుడు చెప్తున్నా సీరియస్లీ రామ్, నిజంగా అంటే ఫిదా అయిపోయింది. ద వే యూ యాక్ట్, ద వే యూ యూనో బ్రింగ్ ద ఎనర్జీ ఆన్ టు ద సెట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే రాహుల్ రామకృష్ణ అండ్ దర్శి, మేము ముందు సినిమా చేస్తున్నాం, అది ఇంకా రాలేదు. బట్ అగైన్ ఈ సినిమాలో మా అందరికీ ఎక్కువ స్కోప్, అంటే ఒకే స్క్రీన్ టైం ఉండదు, కానీ వి ఆల్ ఎంజాయిడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ద సేమ్ టైం మన్యం ప్రొడక్షన్స్, ఇంకో కొత్త ప్రొడక్షన్ హౌస్ సార్, హోప్ దిస్ ఫిల్మ్ విల్ బి ఎ గ్రేట్ హిట్. అండ్ ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు చాలా సినిమాలు చేయాలి. అండ్ నివేద థామస్, అలాగే నివేద పేతరాజ్, ఇట్స్ గ్రేట్ కాస్ట్ అండ్ గ్రేట్ జర్నీ బ్రోచెవరెవరురా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్.